అనకపల్ల పడతావు పోకిరి సచ్చినోడా. ఆ కిళ్ళి కట్టేది రోజుకు ఒక్కసారే, అది జన్మకిచ్చేది ఒక్కడికే. నా డైవర్ వచ్చేసాడు, నా బండి వచ్చేసింది. ఏమో ఎంత లేట్గా వచ్చావు? ఆరింటికి రావాల్సిన బండి తొమ్మిదింటికి వస్తే నేను ఎంత టెన్షన్ ఫీల్ అయినా తెలుసా? నా గురించేనా? నీ గురించి కాదు, లచ్చలు పోసుకున్న నా బండి ఏమైందోనని. నీ ఏడుపుకి తగ్గట్టుగా నిజంగానే నీ బండి డ్యామేజ్ అయింది. ఏమైంది నా బండికి? పోర్ నాయనో, ఇదేంటి మడ్గరెట్ వంగిపోయింది, లైట్ కూడా పగిలిపోయింది. యాక్సిడెంట్ అయితే పగలేదు మరి. నువ్వు నోరు మూసుకో. హార్న్ సౌండ్ కూడా ఇదివరకట్లా లేదు. ఏ డిబ్బుగా, ఏమైంది నా బండికి? మా గురుడు ఏమైనా సామాన్యుడు నొక్కుడంటే, స్టీరింగ్ పట్టుకున్నాడంటే ఇష్టమూర్తి, ఆరం నొక్కాడంటే కృష్ణమూర్తి, గేర్ మార్చాడంటే బలరాముడు. కానీ బేక్ వేస్తే బండరాముడు, అదంతా నాకు అనవసరం. డామేజ్ అయినందుకు డబ్బు కట్ట. జీతంలో కట్టుకోపో. కట్టుకోక వదిలి పెడతానా? కిరాయి ఇవ్వు. ముందు నాకు ఇల్లు ఇవ్వు. కట్టిన తర్వాత ఇవ్వకుండా పోతానా? తెచ్చిన తర్వాత నేను ఇవ్వకుండా పోతానా? సర్లే, అటు తిరుగు. ఎందుకు? డిక్కీలో ఉంది, తీయాలి. తీయి. తిరగమంటే విన్నావు కదా, చెప్తే ఏంది కదా. ఒరేయ్ డిమ్ముగా, ఇదిగో ఒకటి రెండు కళ్ళు తెరిచే లెక్కెట్టుకో, డిక్కి మూసేశాను. ఇదిగో జయమ్మ, లెక్క తప్పుతుందేమో, ముందు నాకు ఇల్లు ఇవ్వు. అబ్బా ఇంత వేడిగా ఉందేమిటి? కట్టి చాలా సేపు అయిందిగా. గురు బండి సడన్ గా ఆగిందంటే? గురు రేడియేటర్ హీట్ ఎక్కినట్టుందిరా, నీళ్లు దొరుకుతాయేమో చూడు. గురు అనగా బోరింగ్, గురు బోరింగ్ తాళం వేసింది. ఎవరేశారా? నేనే. పేరు బోరింగ్ పాప. ఎవరు పడితే వాళ్ళు నీళ్లు కొట్టుకుపోవడానికి ప్రీ అనుకుంటున్నారేమో. మా అమ్మ నాన్నలు ఇచ్చిన ఆస్తది. ఒక డబ్బా నీళ్లు కావాలమ్మా. డబ్బులు అవుతాయి అబ్బాయి. డబ్బులా? బోరింగ్ నీళ్ళ కూడా డబ్బులా? నీళ్లు అని అంత తేలిగ్గా అనమాక. తెలుగు గంగకి నీళ్లు ఇవ్వాలా వద్దా అని మూడు రాష్ట్రాలు కొట్టుకు తెస్తున్నాయి. అట్టాగా డబ్బాకి ఎంత ఇవ్వాలి? నీ ఫేస్ చూస్తే ఫ్రీగా ఇవ్వబుద్ధి అవుతుంది, ఇస్తే వృత్తికి ద్రోహం చేస్తుందని అవుతానేమోనని భయంగా ఉంది. ఫ్రీయా? ఫ్రీ అంటే నాకు భయం. ఆ నీళ్లు ఎట్టంటియో ఏం పాడో, పాస్టే నా లారీ ఇంజిన్ పాడైపోతుందేమో. డిస్టిల్ వాటర్ కి బోరింగ్ వాటర్ కి తేడా లేదా? పోయించుకుంటావా లేదా? సరే పోయి పోయి, బండి కదరాలి కదా. ఏం కరాని సగ 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 కొట్టేసుకోనా? ఎవడి సేపు పడితే ఆడి సేపు బోరింగ్ మీద ఏమి తనేంటి? నోరు ముసుకులు సూతా ఉండు. ఇంతటి బోరింగ్ కో తాళం కప్ప కూడా. అదే తిరగా కొట్టు, తిరగా కొట్టు. అరే పక్క పోతున్నాయి, డబ్బులు పెట్టుకోనుకుంటుందా? ఒరేయ్ బుద్ధున్న వాడు ఎవడో ఆడదాన్ని లారీలో తీసుకురాడు, తీసుకొచ్చినా బట్టలు కొనడానికి అస్సలు తీసుకురాడు. ఏదిరా మీ వదిన? పెళ్లి ముహూర్తం పెట్టించాలంటుంది కదా, పెళ్లి కూతురు చీర, తలంబ్రాలు చీర, సోబరం చీర కావాలి కదా, సెలెక్ట్ చేసుకుంటూ కూర్చుందేమో. డిమో కంచి తీసుకెళ్లి చీరల మధ్య ముంచితే పోయేది, వస్తుందో రాదో కనుక్కో. నేను ఇక్కడే ఉన్నా. నీకే చీర నచ్చుతుందో తెలియక కొట్టోని కాకపట్టి పెద్ద లాట్ పట్టుకొచ్చాను. పాయి చీర బాగుందో, మధ్యది బాగుందో, కిందది బాగుందో బాగా చూసి చెప్పు. మధ్య చీర అద్దీరింది. మామా మామా లారీ ఆపు, లారీ ఆపు. దీని ఎక్కించుకున్నావేందయ్యా, మా పాసింజర్ దొరకనట్టు. ఈ పిల్ల వాళ్ళ బుక్ చేసుకుంది. ఓలమ్మో ఎంత ధైర్యమే నీకు, నా కాబోయేవాడని తెలుసుండి. ఆగబే, బుక్ చేసుకోవడం అంటే నన్ను కాదే, మన లారీని బుక్ చేసుకుంది. అదిగో ఆ సామాన్ అంతా బోరింగ్ పాపదే. బోరింగ్ పాప ఎదురింట్లోనే కాపురం పెడుతుంది. కాపురమా? దానికి ఇంకా పెళ్లే కాలేదు కదరా, కాపురం ఎలా పడుతుంది? పెళ్ళ వద్ది కాపురం చేస్తాను, ఆపగలవా నువ్వు? కొత్తగా కాపురానికి వచ్చాను రావయ్యా, టీ తాదు గాని. ఓలమ్మో ఓలమ్మో, ఈడేదో నా కొమ్మ మీదకి తెచ్చేటట్టున్నాడు. ఎరా డిమ్ము, దానికి బుద్ధి లేదు సరే, ఈడికైనా ఉండదు. అది టీకి పిలిచింది అనుకో, ఇది ఎగ్గేసుకుని పోవడమేనా? చెప్పవేరా? నీ చెప్పేలాగా లోపల తాలిగట్టేమో, ముందు అది చూసుకో. అమ్మో దీని బాలకం చూస్తుంటే ఈయన శివుని చేసి గంగలా నెత్తికెక్కేటట్టుంది. దీన్ని చుట్టుపక్కల నుంచి లేపేకపోతే ఈ నాకు దక్కేటట్లేడు.
చెప్తా చెప్తా. అమ్మా అమ్మా ఏంట్రా గేమ్ ఎక్కడితో పరిగెట్టుకుని వెళ్తుంది? ఎక్కడికి రా? ఏమో అమ్మగారు అమ్మగారు. ఏం చేయమా అలా ఉన్నావు? ఏమైంది? ఎస్పీ గారు ఎక్కడున్నారు? నేనున్నానుగా, ఏమిటో చెప్పు. లేదు, ఆయనతో చెప్పాలి. పర్సనల్ బెడ్రూమ్ లో ఉన్నారా? పర్సనలా? ఎస్పీ గారు ఎస్పీ గారు. ఏంటి బాలమురళి, ఏంటి హడావిడి? కలెక్టర్ గారు ఎక్కడ? ఎందుకు? నేనున్నానుగా, నాతో చెప్పు. ఆవిడతో చెప్పాలి. పర్సనల్ బెడ్రూమ్ లో ఉన్నారా? పర్సనలా? ఏమిటి చేయమ్మా, ఏమైంది? రండి చెప్తాను. కూర్చోండి సార్. అరే ఎందుకు ఏడుస్తున్నా? ఇదేమైనా న్యాయంగా ఉందో చెప్పండి. విషయం ఏమిటో తెలియకుండా న్యాయం ఎలా చెప్పను? బాలమురళి ఉద్యోగం లేకుండా తిరుగుతుంటే లారీ కొని అన్ని డ్రైవర్ చేశాను. వారానికోసారి కోడిని కోసి పెట్టాను. చూపులు ఇచ్చారు. చూపా? అదే సార్, కోడి చూపు. ఏడాది పొడుగున వాడికి ఆయిల్ బాత్ చేసి తలంటి మాలిష్ చేస్తే వాడేమో ఆ బోరింగ్ పాపకి మాలిష్ చేస్తున్నాడు. మాలిష్ వయసు వచ్చిన వాడు ఇష్టం వచ్చిన దాన్ని చేసుకుంటాడు. దానికి పోలీసులు ఏం చేయగలరు? ఏం చేయగలనంటే ఎట్టాగండి? దాని అనుమానం తీర్చాలి మీరు. ఆడపిల్లకి అనుమానం సహజమయ్యా. దానికే ఇంత రాద్ధాంతమా? రాద్ధాంతం కాదు సార్, వాడు రెచ్చిపోతున్నాడు. నేను గనక స్వీడ్ అవ్వకపోతే వాడు ఆ బోరింగ్ పాపకి సీమంతం చేసి నన్ను పేరటానికి పిలిచేటట్టున్నాడు. అయితే నన్ను నీ తరపున రాయబారం చేయమంటావు? రాయబారం కాదు, పది మందిలో నన్ను అల్లరి చేయదని చెప్పండి. మరీ బ్రేక్ లేని పడ్డ అనుకుంటారు నన్ను. పోనీ పెళ్లి చేసుకోవచ్చు కదటయ్యా. పెళ్లి కాకుండానే కలెక్టర్ లెవెల్లో ఆర్డర్లు పాస్ చేస్తుంది. రేపు మొగుడినైతే కొంగుని కట్టేసుకుంటుందేమో. సరే, అతను ఎలాగైనా ఒప్పించి పెళ్లి చూపులకు రప్పిస్తాను. పెళ్లి చూపులకు నీ తరపున నేను, ఆ పిల్ల తరపున మా వారు వస్తాం. అది అడగకుండా మనం పెళ్లి చూపులకు పెడితే లోటు బండి బోల్తా కొట్టినట్టు అవుతుందేమో. అరే ఆ పిల్ల ఆల్రెడీ పెళ్లి కోసం వచ్చేసిందయ్యా. అయినా మంతనాలు జరుపుతుంది. పోసి దీని తస్త దియ్యా. అయితే మనము రెడీయే. తెలీదు నిన్ను కొట్టను, నీకో వరం ఇస్తాను. ఏడు బాబాది, నిన్ను సుఖంగా చంపుదాం అనుకుంటున్నాను. లారీ ఫ్రంట్ టైర్ కింద పడి చస్తావా? బ్యాక్ టైర్ కింద పడి చస్తావా? హ్యాండిల్ బార్ పెట్టి కొట్టి చంపనా? పెట్రోల్ పోసి తగల పెట్టనా? నీకేది ఇష్టం? అయ్య బాబు నా పాడు పడవచ్చేటి. ఎందుకు ఇలా చేశావు? వాడి సెకండ్ హ్యాండ్ కార్ ని కొడితేనే అంత గించుకుంటున్నాడు. నా ఫస్ట్ హ్యాండ్ పెళ్ళాన్ని కిడ్నాప్ చేసి తీసుకెళ్తుంటే నన్ను చూస్తూ ఊరుకోమంటారా? కిడ్నాపా? నేనా? అవును, నీ కార్ లోనే ఉంది. ఓనమ్మో ఇదేటి, చూసేసుకోండి. కింద మీద మొత్తం చూసేసుకోండి. అమ్మో నీ గిమ్మడ, ఎలా వచ్చినాడా? నీ చేతి విరిగిపోను. నీకు అక్క చెల్లెలు లేరంటా? సమయానికి నా డ్రైవర్ మావ రాకపోతే నా బతికేమయ్యేది? ఎంతో సచ్చినాడా. అమ్మో నమ్మకండి ఎస్ఐ గారు, పైగా ఈ పిల్లని తీసుకెళ్లి నేను రేడ్ చేసుకుంటా. నాకు చూడు పిన్నమ్మా, వాడు పిల్లడు పాటంటే శానిట్టమంటే అబద్ధం చెప్తున్నాడు. లాకప్ లో తీసుకెళ్లి లాఠీ తిప్పండి, వాడే నిజం చెప్తాడు. పట్టుకుపోండి. వద్దు, తీసుకెళ్ళండి సార్. వద్దు.